అసలు మీకేమైనా ఉందా సార్ అలాంటి కీడ ఏమన్నా? అసలు కీడ లేదు. కీడాకి నేను వేరే పేరు పెడతాను, ప్రాబ్లం. మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. హీఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటాడు వివేకానంద. ప్రతి వాడికి ఏదో సమస్య ఉంటుంది. హీ విల్ సాల్వ్ సమ్ ఆఫ్ హిస్ ప్రాబ్లమ్స్ ఇన్ హిస్ లైఫ్ టైమ్. హీ విల్ లీవ్ ది అదర్ ప్రాబ్లమ్స్ టు హిస్ సక్సెసర్స్. హీ విల్ టేక్ ది ప్రాబ్లమ్స్ అండ్ హీ విల్ పెర్ఫార్మ్ సమ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అండ్ హీ విల్ లీవ్. సో దిస్ ఈస్ అన్ ఎండింగ్ చైన్. అలాగా దట్ క్వశ్చన్ నాకు కూడా కీడాకోవాలంటే ఏంటి అనుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత కీడా అంటే ఇది సో అండ్ సో బొద్దింక అని ఏదో ఒకటి చెప్పారు, దానిలో ఏదేదో వచ్చింది అనుకోండి. సో ఈ కీడా లేని మనిషి ఎవడు ఉండడు. వాడికి ఏదో ఇప్పుడు ఈయన ఉన్నాడు డైరెక్టర్ కాదు, మనం ఎడిటింగ్ కూడా చేయాలి, యాక్టింగ్ చేయాలి, కామెడీ చేయాలి, సీరియస్ చేయాలి, అన్నీ ఏదో ఒక రకమైన డిజైర్ ఈజ్ రూట్ కాజ్ ఫర్ హ్యూమన్ బీయింగ్. తప్పదు, ఎప్పటికో ఏదో ఒకటి ఎప్పుడైనా కావాలి. పుట్టిన బిడ్డ ఎప్పుడు మనకి కేకబెట్టి ఏడుస్తాడు, ఏడిస్తే వాడు బతికినట్టు లెక్క మనకి ఏదో చెప్తారు పెద్దవాడు. సో వాడికేంటి, హీ నీడ్స్ సంథింగ్, ఏదో కీడ వాడికి. అప్పుడు వాడికి కొంచెం పాలు ఇచ్చామనుకుంటే సైలెంట్ అయిపోతాడు. దట్స్ ఆల్. అది అలాంటి కీడా లేని వాళ్ళు ఎవరు ఉండరు. బహుశా చాలా విచిత్రమైంది.